దాదాపు 18 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం ఈ ఆటా సభలకి. మమ్మల్ని ఎంతో ఇష్టంగా ఆహ్వానించిన ఆహ్వాన సంఘం వారికి, ఆటా కుటుంబంలో ఉన్న ప్రతి కార్యకర్తకి నమస్కారాలు. ముఖ్యంగా మా వీధిల్ని రవి పట్టుబట్టి విపరీతంలో ఈసారి రావాలని చెప్పి అన్నమాట వచ్చాం. జనరల్గా ఇవాళ కొంతమంది ఎక్కువ ఉన్నట్టే లెక్క సాధించడానికి మనం ఉన్నారు. కొంచెం సినిమా అనే కొంచెం వాసన ఉండడం వల్ల కొంతమంది వచ్చే అవకాశం ఉన్నది, అది కాదని సత్యం. పైగా ఇప్పుడు ఈ పిల్లలు 10 మంది అంటే వాళ్ళ కనీసం వాళ్ళ 10 మంది తల్లులు ఉంటారు కాబట్టి వాళ్ళ 20 మంది మాకు అడిషనల్ బోనస్. అఫ్సర్ గారు చెప్పినట్టు అటు ఇటు గంటే 2:30 పెట్టారు మాకు. అంటే ఇక్కడ మాకు సినిమా పద్ధతిలో ఏమిటంటే 1 గంట టెన్షన్గా 1 గంటకి భోజనం వచ్చేస్తుంది. ఇక్కడ 1 గంటకి ప్రయత్నాలు మొదలని మా 2 గంటకి వస్తుంది. ఆ 2 గంటకి ఆ ఫుడ్ వచ్చే లోపల మాకు ఈ టెన్షన్ వస్తుంది. అది పర్ఫెక్ట్గా వచ్చేస్తారు, ఎందుకంటే వచ్చేస్తే బాగుంటుంది కదా, ఆ టైంకి మనం వెళ్ళాలని ఉద్దేశంగా నేను వచ్చాను. వచ్చేటప్పటికి ఎంతటి పరిచయం ఉన్నా కూడా మాకు పర్సనల్గా వాళ్ళ సాహిత్యం చదువుకున్నాం. నందీ సిద్ధారెడ్డి గారు అయితే 50 ఏళ్ళ నుంచి సాహిత్యం ఇంకా ఎక్కువేమో అప్పటి నుంచి నాకు ప్రసీమ సిద్ధారెడ్డి గారు, అలాగే వడ్డేపల్లి కృష్ణ గారు జానపద సాహిత్యం కొన్ని 100,000 పాటలు రాశాడు. అలాగే అఫ్సర్ సమగ్ర సాహిత్య పుస్తకం పోసారు లాస్ట్ ఇయరో అంత క్రితం ఇయరో అక్కడ హైదరాబాద్ చాలా భారీ స్థాయిలో చాలా పెద్ద పుస్తకం భారీ స్థాయిలోనే అది దాని ఉత్సవాలుగా ఆవిష్కరించడం జరిగింది. అందుకనే అలాగే కల్పన రెంటాల గారు ఆవిడ మెసేజ్ పెట్టింది, మళ్ళీ ఒకసారి మీ మాటలు విన్నామని అనుకుంటున్నాను, చాలా సంతోషం. బాగుంది అట్మాస్ఫియర్. ఇప్పుడే భోజనం చేశారు కాబట్టి భోజనం మీద ఒక పద్యం పాడేసిన తర్వాత మేము చేస్తున్నాం. ఎర్రని కింపకు చిత్తడు ఎర్రని కొరివిగారమున కింపకు చిట్టడు నెయ్యి చేరగా బిర్రునమికినాడ నులివేడి వరంగలు సన్నబువ్వ నులివేడి వరంగలు సన్నబువ్వ నా అరుగదల పదాల నా అరుగదల పదాల గలమందదు ఆసుక విత్తమలినం వెర్రిగదోచునే మొగద వేయి నమస్సులు వెళ్ళి వచ్చేదను. సభ ఎంతగా నిండిందంటే మా మనసుని నిండి పడుతుంది. నేను ఇప్పటివరకు ఆటగదరా శివారాశాను, ఆటగదరా శివారాశాను ఇదే చివరి నాకు ఆడకడతాం. ఆ లెవెల్ ఆడితే కూడా పాటలు పచ్చి
మనసు పచ్చి పచ్చి ఉంది మనుభము పులి లోభము పులి ఓలెంగేయూస్తోంది తోలు ఉరిచి పట్టగట్లు రాశివాసితనము మనసు పచ్చి పచ్చి ఉంది మంత మోహాలు తీరకున్నాయి కదా మోహాల దాహాలు తీరకున్నాయి కదా గగముంచి నెత్తి నెట్టు రాశివాసితనము పోలేదు రాశివా మద మత్సరములనే మాయలో పడ్డాము మద మత్సరములనే మాయలో పడ్డాము కలితో తొక్కి వసితనము Yeah.